రణస్థలం సభ కండక్ట్ చేయడం అయిపోయింది, సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడం అయిపోయింది. ప్రభుత్వంలో ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ప్రజలకు రాజకీయంగా చేయాల్సిన పనులను ఆపివేసి వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళందరికీ ఎవరికి పెట్టే గడ్డి వాళ్ళకి పెట్టడం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి స్వయాన అప్పటి నుంచి మొదలైంది మొరగడం. వైసీపీ కుక్కలు స్టిల్ ఈరోజు కూడా మొరుగుతూ ఉన్నాయి. అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తే, నేను ఫస్ట్, నాకు కళ్యాణ్ గారు చాలా సిద్ధాంతం నేర్పారు కాబట్టి దాంట్లో లేడీస్ ఫస్ట్, రోజా గారు వాగుడు అప్పటి నుంచి మొదలైంది. వాగుతూనే ఉంది, నేను రెండుసార్లు గెలిచాను, నువ్వు రెండు చోట్ల ఓడిపోయావని చెప్పేసి అంది. రెండుసార్లు టీడీపీలో ఉండి వైసీపీని తిట్టి, వైసీపీలోకి వచ్చి టీడీపీని తిట్టి గెలిచావు. వీళ్ళు సిగ్గులేని వాళ్ళు కాబట్టి తిట్టిని అన్నీ మర్చిపోయి నిన్ను చేర్చుకున్నారు, గెలిచావు. గెలిచిన తర్వాత ఏం చేసావు? దానికి నీ దగ్గర ఆన్సర్ లేదు. ఒక్క అమ్మాయిని డాక్టర్ చదివిస్తున్నానని చెప్పేసి ఎవరో నీ తట్టమొక్క టీం ఎవరో తగ్గ ఎలివేషన్ లేస్తున్నారు. ఒక్క అమ్మాయిని చదివిస్తున్నందుకు నువ్వే అంత ఫీల్ అయిపోతే, అంతమంది రైతుల పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకు ఒక భవిష్యత్ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళ చదువులు బాధ్యతను తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి మరి? నువ్వు ఆయన కావులు కడిగి నెత్తి చల్లుకోవాలి నీళ్ళు. ఇంకొకటి, నేను నా ఇంట్లోనే డైమండ్ రాణిని, నేను నా ఇంట్లో డైమండ్ రాణిని పొలిటికల్ జోకర్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మాట్లాడావు. నువ్వు నీ ఇంట్లోనే డైమండ్ రాణి కాదు. నీకు ఒక విషయం తెలుసు, నీకు తెలిసే ఉండిద్దిలే, నీకు తెలియకుండా ఉండదు బాబు. కాకపోతే ప్రజల్ని మోసం చేస్తున్నారు అధికారం అని ఛానల్స్ అడ్డుపెట్టుకొని ఇది ప్రజలకు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న ఇదే రోజా బ్రతుకు మొత్తం పిన్ టు పిన్ ఈవిడ చీకటి భాగవతం మొత్తం మెగా ఫ్యామిలీ చేతుల్లో ఉంది. అయినా వాళ్ళు ఎందుకు బయట పెట్టట్లేదు అంటే, స్వయాన మీరు మొన్న కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఒక వీడియో చేస్తూ దానిలో ఒక పెన్ డ్రైవ్ చూపించాడు. అది మీకు అందరికీ డౌట్ వచ్చి ఉండాలి, ఆ పెన్ డ్రైవ్ ఏంటని. లిటరల్గా ఈవిడ చీకటి భాగవతం మీరు యూట్యూబ్ ఛానల్స్లో చూసే సినిమాల్లో సీన్స్, పోర్న్ ఫిల్మ్లో సీన్స్ ఇవి కాదు. అసలు ఈవిడ లిటరల్గా ఒక నిర్మాతగా ఫెయిల్ అయిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో నుంచి బయటపడటానికి ఎంత బేవర్స్ పనులు చేసిందో దానికి సంబంధించిన వివరాలన్నీ ఫొటోస్, చాటింగ్స్, మీటింగ్స్ సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి, మెగా అన్నదమ్ముల దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు బయట పెట్టలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, సంస్కారం అడ్డొస్తుంది. నేను అడిగాను, అన్నయ్య ఎవరికన్నా ఇవ్వండి, ఇది అంత రెచ్చిపోతుంది, మీరు ఎందుకు వదిలేస్తున్నారు అంటే, అమ్మా స్వయాన వాళ్ళ భర్త చిరంజీవి అన్నయ్య గారి చేతులు పట్టుకొని రాజకీయంగా ఏదైనా నా భార్య పొరపాటుగా ప్రవర్తిస్తే నా మొహం, నా పిల్లల మొహం, ప్రత్యేకించి నా కూతురు మొహం చూసి క్షమించేయమని చెప్పేసి అడిగాడంట. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పటి వరకు ఈవిడ భాగవతం ఏది బయట పెట్టట్లా. మేమన్నా బయట పెడతాం అన్నయ్య అని చెప్పేసి అడిగితే వద్దు, వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళు చేస్తాం తప్పు అని ఒక్కళ్ళు మాట్లాడరు. మీరో మేమో మాట్లాడితే, జనసేన కార్యకర్తలో నాయకులో లేదా మెగా కుటుంబం నుంచి ఎవరైనా మాట్లాడితే మహిళా సంఘాలు వచ్చేస్తాయి, మన కోసం పనిచేయు. మా మహిళా సంఘాలు కేవలం అధికార పార్టీలో ఉన్న వాళ్ళ కోసమే పనిచేస్తాయి. పైగా వాళ్ళ ఆడియోలు వీడియోలు లీక్ అయితేనే స్వయాన అవి మావి కాదు, మార్ఫింగ్లు అని చెప్పేసి, ఫోరెన్సిక్ ల్యాబ్లు అని చెప్పేసి తప్పించుకున్నారు. అట్లాంటి వ్యక్తులు ఇప్పుడు ఇవి బయట పెట్టినా సరే ఇది కూడా మార్ఫింగ్ అని చెప్పి ఇంకా జనాల్లో సింపతి కొట్టేయడానికి ట్రై చేసేది తప్ప తన తప్పు తను తెలుసుకోదు రోజా. అందుకే మీరు వదిలేసేయండి అమ్మా అని చెప్పేసి స్వయాన నాగబాబు అన్నయ్య గారు నాకు ఈ విషయం చెప్పారు. ఇట్లాంటి విషయాల్ని వాళ్ళు దగ్గరుంచుకొని కూడా చూసావా? నీ పిల్ల కోసం, నీ భర్త కోసం ఆలోచించి ఇవన్నీ ఏం మాట్లాడట్లేదు. వాళ్ళ కాళ్ళు కడిగి ఆ కాళ్ళు నెత్తిన పెట్టుకోవడానికి కూడా నువ్వు పనికిరావు. టూరిజం శాఖ మినిస్టర్ గారు, పర్యాటక శాఖ అంటే పర్యటించడం కాదు, పర్యాటకులు ఇష్టపడి వచ్చేలాగా ఆదాయ వనరు ఆ రాష్ట్రానికి పెరిగేలాగా అభివృద్ధి చేయడం. ఎక్కడ మూడో ప్లేస్లో ఉందన్నా మాకెక్కడ కనిపించట్లేదు. గూగుల్లో కొడితే ఏపీ టూరిజం ప్లేస్ ఏది అంటే ఫస్ట్ టాప్ 5 ప్లేసెస్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తుంది? థర్డ్ ప్లేస్ మాకు కనిపించట్లేదు. అంటే సపరేట్గా వైసీపీ సైట్ ఏమైనా రిలీజ్ చేసుకున్నారా ఏంటి? కేంద్రంతో పని లేకుండా నోరు భాష జాగ్రత్తగా ఉంటే. ఇంకోటి ఏదో మాట్లాడేవి, ఏం మాట్లాడావు? ఇంట్లో వాళ్ళని గురించి విమర్శించేటప్పుడు మమ్మీ డాడీకి సరిగ్గా పుట్టలేదు, మమ్మీ డాడీ సరిగ్గా పెంచలేదా? మరి ఇదే మాట నీ పార్టీలో నీ నాయకుడు ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క భార్యల గురించి విమర్శించండి. నోట్లో ఏం పెట్టుకున్నావే? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎవరితో పెట్టుకున్నావు? మరి అప్పుడు ఎందుకు విమర్శించలేదు? ఇదే విమర్శలు సార్, మనం పొలిటికల్గా విమర్శలు చేసుకుందాం. ఏదైనా నేను వస్తే ఇది చేశాను, నువ్వు వస్తే ఏం చేసావు అని అడుగుదాం, లేదా మీరేం చేశారు, మేము వస్తే ఇది చేసామని చెప్దాం. మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తున్నారని చెప్పేసి ఎందుకు అడగలేదు? ఆ రోజు ఏమైంది? ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నారు కదా నీ పార్టీ నాయకులంతా. అప్పుడు తెలియలేదా? అంటే నిన్ను నీ అమ్మ బాబు వాళ్ళ వాళ్ళ అమ్మ బాబులు సరిగ్గా పెంచలేదని ఒప్పేసుకున్నట్టేనా? అందుకే మీ బతుకులు ఎలా తగలబడ్డాయా? మిమ్మల్ని నాయకులను చేసుకుంటూ మా బ్రతుకులు ఎలా తగలబడ్డాయా?
ఇంకోటి ఏదో ఉన్నవేంటి, ఆర్టిస్టులను బెదిరించి ఇండస్ట్రీలో వాళ్ళకు ఆరుగురు హీరోలు ఉన్నారు, ఆర్టిస్టులను బెదిరించి అలా చెప్పేస్తున్నారా? వాళ్ళు బెదిరించే హీరోలు కనుక అయ్యి ఉంటే నీకు టూరిజం మినిస్ట్రీ రాగానే పోయి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు బహుమతులు ఇచ్చేసి కాళ్ళకు దండాలు పెట్టి వంగొంగి వాళ్ళు ఇచ్చి ఆతిథ్యం తీసుకొని వచ్చావు? మరి వాళ్ళు రౌడీలు కదా, వాళ్ళు బెదిరిస్తారు కదా, మరి నువ్వు ఎందుకు వెళ్ళా? నీకు భయం లేదా? పోని వాళ్ళ నుంచి లబ్ధి ఏమి పొందకుండా నువ్వు వెళ్ళాల్సిన అవసరం నీకేమొచ్చింది? అంటే నీకు మంచి చేస్తేనేమో మంచోళ్ళు, నువ్వు చేసిన చెడుని ప్రతిఘటిస్తేనేమో చెడ్డోళ్ళ. ముందు మొదలు పెట్టింది ఎవరు బతికేంట? ఆయనకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అప్పుడన్న సిగ్గుతోటి పొలిటికల్గా విమర్శలు చేసుకుందాము అనే కనీసపు జ్ఞానం ఉండాలి కదా. అయినా స్టిల్ ఈరోజు కూడా వ్యక్తిగత విమర్శలే చేస్తున్నావు. కుటుంబ సభ్యులను అనకూడదు అనుకున్నప్పుడు నీకు జనసేన పార్టీ, వైసీపీ పార్టీకి, జనసేన పార్టీకి, అలాగే రోజాకు పవన్ కళ్యాణ్ గారికి జరుగుతున్న వారులు చిరంజీవి గారు ఎందుకు వచ్చారమ్మా? నీకు తెలియలేదా? అంటే పక్కోడికి చెప్పడానికి సూక్తులను పాటించడానికి పనికిరావా? లేదంటే నువ్వేమైనా అధికారంలో ఉన్నావు కాబట్టి నీకు నీతులు అక్కర్లేదనుకున్నావా? లేదా నీ దాకా వస్తేనే బాధ అనిపిస్తుంది, పక్కోడంటే బాధ లేదనుకున్నావా? నిన్ను బజార్ను వెయ్యాలి అంటే వాళ్ళ దగ్గర వివరాలతో సహా ఉన్నాయి, నువ్వు నిందలు మాత్రమే వెయ్యగలవు. వాళ్ళ దగ్గర వివరాలతో సహా ఆధారాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నీ భర్తకి నీ బిడ్డ గురించి ఇచ్చిన మాటకి వాళ్ళు లొంగిపోయి నువ్వు రాజకీయ విమర్శలు కాకుండా బజారు విమర్శలు చేస్తున్నా సరే వాళ్ళ సంస్కారం వదులుకోవటం ఇష్టం లేక ఇప్పటికీ నువ్వు మాట్లాడే మాటల్ని బయట పెట్టకుండా వాళ్ళని నీ బ్రతికేంటో బయట పెట్టకుండా భరిస్తున్నారు. అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన తీరు. వాళ్ళ కాళ్ళు కడగటానికి కూడా పనికిరాని క్యారెక్టర్ నీది రోజా. మెగా ఫ్యామిలీని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు కడగటానికి కూడా పనికిరాని స్థాయి నీది. ఎందుకంటే నీ బ్రతుకు భాగోతం మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. మాట్లాడే ముందు నీ స్థాయి ఏంటి? ఒకవేళ ఇప్పుడు మంత్రివై స్థాయి పెరిగిందనుకుంటున్నావేమో, క్యారెక్టర్ ఎక్కడికి పోదు, నీ గతం ఎక్కడికి పోదు. నువ్వు మర్చిపోవచ్చేమో, ప్రజలు మర్చిపోరు. నీతో పాటు సరి సమానంగా కాలగమనంలో వచ్చిన సినీ ఇండస్ట్రీ మర్చిపోదు, సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు మర్చిపోరు. వందల మందికి కడుపు నింపిన కుటుంబం వాళ్ళది. కోవిడ్ సమయం నుంచి సినీ ఇండస్ట్రీ లోలో ఉన్న ప్రతిసారి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు తిండి పెడుతున్న కుటుంబం వాళ్ళది. ఖాళీ దొరికితే నీ కుటుంబంతో డ్యాన్సులు వేసుకుంటూ తిరిగిన బ్రతుకు నీది. మెగా ఫ్యామిలీని, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు రాజకీయంగా నువ్వేం చేసావో చెప్పు. నగర నియోజకవర్గాన్ని నువ్వు ఎంత అభివృద్ధి చేసావో చెప్పు. 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎంత పెరిగిందో చెప్పు. నీ క్యారెక్టర్, నీ విధి విధానాలు ఎంతవరకు పెంచుకున్నావో చెప్పు. మంత్రి పదవి రాగానే నీకేదో నువ్వు పెద్ద పనికత్తు అయిపోయి ఎమ్మెల్యేగా 2 సార్లు సక్సెస్ఫుల్గా చేసావు, నీకు మంత్రి పదవి ఇవ్వాల, నీ నోటి దెబ్బకు భయపడే ఇచ్చాడు. ఆ పెద్దిరెడ్డి మీద ఏడుస్తున్నావు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏడుస్తావు, అలాగే జనాల ముందుకు వచ్చాయని చెప్పి భయపడిచ్చాడు. మాట్లాడే ప్రతీది నిజమైపోదు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రతీది మింగేశా. మాట ఇచ్చాను, నోరు దాటను అని మింగేశా. జాగ్రత్త రోజా గారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.